తిరస్కరించినటువంటి వారికి ఆ తిరస్కారులకి మేము మెడకి అగ్నితో తయారు చేయబడినటువంటి గుదిమన్నను తగిలిస్తాము. కర్తబాశాలను వలిద్ బిన్ ముగైర్ అంటున్నాడు, ఇది మాంత్రికుడి యొక్క మాట కాదు, కవి పుంగడు యొక్క మాట కాదు, ఇది ఇంద్రజాలికుడి యొక్క మాట మహమ్మద్ చెప్పేటటువంటి విషయమని వలిద్ బిన్ ముగైర్ అంటున్నాడు. అలాంటి వ్యక్తులు నుదుటిని చిట్లించుకున్నారు, ధర్మ మార్గముని గురించి తెలియజేస్తుంటే నుదురు ద్వారా తిరస్కరించారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజము. మసీదులోకి వచ్చాము, రిసీవ్ చేసుకున్నాము, మసీదు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వదిలిపెట్టుచున్నాము. ప్రపంచం యొక్క జగత్తు యొక్క మాయ ఇది. నరకాగ్నిలో కంఠపాశాలను తగిలిస్తాడు గొంతుకి అల్లా సుబ్హాను తాలా తిరస్కారులు కొరకు. హాదాని కస్మాని తస్ము ఫీ రబ్బిహిమ్ ఫల్లదీన కఫరు కుత్తియత్ లహుమ్ సియాబుమ్ మిన్ నార్ యుసబ్బు మిన్ ఫౌకి రూసిహిముల్ హమీమ్. వారు రెండు తెగలగా చీలిపోతారు ప్రళయ దినము రోజు. తిరస్కారులు విశ్వాసులు, తిరస్కారుల గురించి తెలియజేస్తున్నాడు. తిరస్కారుల కొరకు నరకములో అగ్నితో తయారు చేయబడినటువంటి దుస్తులు కత్తిరించబడి ఉన్నాయి. స్వాగతం అని నరకాగ్నిలో ఉన్నటువంటి అల్లా దూతలు పిలిచి అగ్నితో తయారు చేయబడినటువంటి దుస్తులు ధరింపజేస్తారు. వారి శిరసుల మీద సలసల క్రాగే నీళ్లు కుమ్మరిస్తారు. సలసల క్రాగే నీళ్లు శిరసల మీద కుమ్మరించినప్పుడు వారి కడుపు లోపలి భాగాలు సైతము కరిగిపోయి చీము, నెత్తురు, ప్రేగులు మొత్తము వచ్చి బయటపడతాయి. తర్వాత ఇనప గదలతోటి వారిని దండిస్తూ ఉంటారు అల్లా యొక్క దూతలు. ఆ నరకం యొక్క వేతనకి తట్టుకోలేక బయటపడాలని ప్రయత్నము చేస్తారు. వెంటనే నరకం యొక్క దూతలు వారిని పట్టుకొని నరకాగ్నిలో విసిరివేసి నరకం యొక్క శిక్ష యొక్క దహన శిక్షను రుచి చూడండి అని అంటారు. ఎవరు కాపాడతారు ఆ రోజు? ఎవరు కాపాడతారు? అశాశ్వతమైనటువంటి జీవితం కోసము శాశ్వతమైన జీవితం అని భావించి అసలు జీవితమును వదిలిపెట్టి ఇష్టానుసారమైన జీవితము గడిపితే రేపు చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి? ఏమిటి? జక్కు ముల్ల పొలాల ఆహారము అల్లా సుబ్హాను తాలా తినిపిస్తాడు. త్రాగటానికి సలసల క్రాగే నీళ్ళు ఇవ్వటము జరుగుతుంది. శరీరమంతా నరకాగ్నిలో కాలి గాయాల కడుగవుతుంది. వాడు దాహముగా ఉంటే అల్లా యొక్క దూతలు, సహిసిత్ హదీస్ గ్రంథాల్లో ఉన్నది, అబుదావుద్ గాని తిర్మిజీ గాని, అల్లా యొక్క దూతలు అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఒక పెద్ద తొట్టి ఉంటుంది, చీము నెత్తురు కలిపినటువంటి తొట్టిలో దానిని త్రాగుము అని అంటే ఆ నరకవాసి ఎలా త్రాగుతాడంటే ఎడారిలో వంట ప్రయాణం చేస్తే ఎంత దప్పికవుతుందో ఆ వంటికి, నీళ్ళ వద్దకు తీసుకొని వెళితే ఆ వంట ఎలా త్రాగుతుందో ఒకసారి చూడాలి. ఆ విధముగా నరకవాసి నరకమును చీమును త్రాగుతాడు, నరకములో ఉన్నటువంటి చీమును రక్తము. కనుక నరకము కన్నా మొట్టమొదటి అంతస్తు ఖబర్ అజాబ్. ఖబర్ అజాబు కన్నా నేను స్వర్గస్థుడునా నరకవాసుడని తెలుసుకోవటానికి మొట్టమొదటే తెలిసిపోతుంది. సక్రాత్ యొక్క హాలత్, మరణస్థితిలో ఉన్నప్పుడు నరకము నుండి వచ్చినటువంటి దూతలు భయంకరముగా కనిపించారనుకోండి, కథం, నేను నరకవాసిని, ఆలమే బర్జక్లో ఖబరు యొక్క శిక్షలు ఉన్నాయి అని గుర్తించగలుగుతాడు. ఒకవేళ విశ్వాసి వద్దకి అల్లా యొక్క దూతలు వస్తే స్వర్గము నుండి వస్తారు, వారి ముఖములు కాంతివంతముగా మెరిసిపోతుంటాయి, అతను గుర్తించవచ్చు నేను స్వర్గవాసినని. మరి ఏం తెలుసుకుంటారో మనందరం ఒకసారి గుర్తు చేసుకున్నాం. సోదరులారా, ఈ జీవితం ఏముందో ఏమీ లేదు.